దాహార్తి తీర్చడానికి చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని కర్నూలు జిల్లా ఏమికనూరు మున్సిపల్ కమిషనర్ కృష్ణ పేర్కొన్నారు. పట్టణంలోని సోమప్ప సర్కిల్లో సలాఫీ బైతల్ మాల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ మేరకు కమిషనర్ చేతుల మీదుగా ప్రారంభించి ప్రజలకు రసనాతో తయారు చేసిన నీళ్లను పంపిణీ చేశారు. హైదరాబాద్ దిల్షుఖ్ నగర్లోని సంతోషిమాత దేవాలయంలో లోక కళ్యాణం కోసం శ్రీ భువనేశ్వరి సువర్ణ సంపత్కరి మహాయాగాన్ని 7 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మొదటి రోజు గణపతి పూజతో మొదలై చివరి రోజు పూర్ణాహుత యాగాన్ని ముగించారు. నాటిసారా తాగి మృతి చెందిన వారివి ప్రభుత్వ హత్యలే అని తెలుగుదేశం పార్టీ నాయకులు నాగార్జున ఆరోపించారు. విజయనగరం జిల్లా టీడీపీ కార్యాలయం అశోక్ బంగ్లాలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో తెదేప విజయనగరం అధ్యక్షులు కిమిడి నాగార్జున మాట్లాడుతూ రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన మద్యం పాలసీ వలన ఎన్నో కుటుంబాలు చతికిల పడుతున్నాయని అన్నారు. సికింద్రాబాద్ తిరుమలగిరి పరిధిలోని కంటోన్మెంట్ లాల్ బజార్లో 100 సంవత్సరాలపై విడిన హనుమాన్ ఆలయాన్ని మిలిటరీ అధికారులు మూసివేయడంతో లాల్ బజార్ వాసులు ఆందోళనతో రోడ్డెక్కారు. ఎంతో అంగరంగ వైభవంగా పూజలు అందుకునే హనుమాన్ ఆలయాన్ని మూసివేయడంతో భక్తజనమంతా కలిసి గుడి తలుపులు తెరవాలని ర్యాలీ నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వెల్వర్తి గ్రామంలో దహనం జరిగింది. వెల్వర్తి గ్రామ టీఆర్ఎస్ నాయకుడు వార్డు మెంబర్ భీమగాని వెంకటేష్ అతని భార్య కలిసి అక్రమంగా బెల్ట్ షాప్ నడపడమే కాకుండా మద్యం తాగేందుకు వెళ్లిన ప్రసాద్ అనే యువకుడిని దొంగతన నెపంతో అతి దారుణంగా కొట్టారు. కల్తీ మద్యం సేవించి ప్రాణాలు కోల్పోతున్న బాధితుల కుటుంబాలకు అండగా ప్రభుత్వ మద్యం విధానాలను వ్యతిరేకంగా తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం కత్తిపూడిలో జరిగిన నిరసన కార్యక్రమంలో టీడీపీ శ్రేణులతో కలిసి రాజా పాల్గొన్నారు. ప్రభుత్వ మద్యం విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఫ్లకార్డులు ప్రదర్శన చేస్తూ ర్యాలీ చేపట్టారు. చిత్తూరు జిల్లా కుప్ప మండలం మారేడు గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. విద్యుత్ షాక్ గురైన నూలకొండ గ్రామానికి చెందిన అసిస్టెంట్ లైన్ మెన్ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి మృతి చెందాడు. ఒక గ్రానైట్ ఫ్యాక్టరీలో విద్యుత్ మరమ్మతులు చేస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. టీడీపీ పొలింగ్ బ్యూరో మాజీ మంత్రి కాల్వం శ్రీనివాసులపై ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి విరుచుకుపడ్డారు. దమ్ము ధైర్యం ఉంటే రాయదుర్గం నియోజకవర్గంలో తను చేసిన అభివృద్ధి ఏమిటో చూపించాలని, వాటి అసలు రంగు బయటపెట్టి వాటన్నిటికీ ఒక్కొక్కటిగా సరైన సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని ప్రభుత్వ చీఫ్ విప్ కాపు రామచంద్రారెడ్డి సవాల్ విసిరారు. నాటుసారాను అరికట్టాల్సిన ప్రభుత్వం తయారీదారులను ప్రోత్సహిస్తూ ఆదాయం తప్ప ప్రభుత్వానికి ప్రజా సంక్షేమం పట్టలేదని టీడీపీ నాయకులు రామానాయుడు తిరుపల్ అన్నారు. శనివారం కర్నూలు జిల్లా పత్తికొండ సెప్ కార్యాలయం వద్ద టీడీపీ నాయకులు నియోజకవర్గ ఇన్ఛార్జి శ్యామ్ కుమార్ ఆదేశాల మేరకు ధర్నా నిర్వహించారు. నగరాలలో మాత్రమే జరుగుతున్న కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స ఏమిగనూరులో జరిగి విజయవంతం కావడం శుభపరిణామమని ప్రక ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ కర్నూలు జిల్లా ఏమిగనూరు పట్టణంలోని సాయిరాం వైద్యశాలలో జయమాను బాధితురాలకు మోకాళ్లకు శస్త్రచికిత్స జరిగిందని అన్నారు. జే బ్రాండ్స్ పోవాలి, జగన్ దిగిపోవాలి అంటూ కనిగిరిలో టీడీపీ శ్రేణులు నిరసన ర్యాలీ చేపట్టారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ఫ్లకార్డులు మద్యం బాటిళ్లు చేతబట్టి ప్రదర్శనగా పట్టణ ప్రధాన వీధిలో నిరసన చేశారు. చీమకుర్తి పట్టణంలోని సాక్షి రామలింగేశ్వర స్వామి ఆలయం నూతన పాలక మండలి పదవి ప్రమాణ స్వీకార అభినందన సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, జిల్లా పరిషత్ చైర్మన్ ఊచేపల్లి వెంకయ్యమ్మ, మాజీ శాసనసభ్యులు శివప్రసాద్ రెడ్డి, దేవస్థానం నూతన పాలక మండలి చైర్మన్ సూది వెంకట్రావు దంపతుల్ని, కొడమేల సుబ్రహ్మణ్యం దంపతుల్ని, పాలక మండలి కమిటీ పెద్దల్ని ఘనంగా సత్కరించారు. చిత్తూరు జిల్లా పలమనీరులో 5 సంవత్సరాల బడతడు చేసిన పనులకు పోలీసులంతా వాక్కయ్యారు. తమ పాఠశాలకు వెళ్తున్న సమయంలో పోలీసులు సెల్ ఫోన్లలో బిజీగా ఉంటూ ట్రాఫిక్ సమస్యను పట్టించుకోకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని 5 సంవత్సరాల బాలుడు స్థానిక పోలీస్ స్టేషన్లో సీఐకి ఫిర్యాదు చేశాడు. కర్ణాటక సరిహద్దు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ బస్సు బోల్తాపడిన దుర్ఘటనలో 8 మంది మృతి చెందారు. మరో 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను తుముకూరులోని ఆసుపత్రికి తరలిస్తున్నారు. టీడీపీ పొలింగ్ బ్యూరో మాజీ మంత్రి కాల్వం శ్రీనివాసులపై ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి విరుచుకుపడ్డారు. దమ్ము ధైర్యం ఉంటే రాయదుర్గం నియోజకవర్గంలో తను చేసిన అభివృద్ధి ఏమిటో చూపించాలని, వాటి అసలు రంగు బయటపెట్టి వాటన్నిటికీ ఒక్కొక్కటిగా సరైన సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని ప్రభుత్వ చీఫ్ విప్ కాపు రామచంద్రారెడ్డి సవాల్ విసిరారు. సికింద్రాబాద్ తిరుమలగిరి పరిధిలోని కంటోన్మెంట్ లాల్ బజార్లో 100 సంవత్సరాలపై విడిన హనుమాన్ ఆలయాన్ని మిలిటరీ అధికారులు మూసివేయడంతో లాల్ బజార్ వాసులు ఆందోళనతో రోడ్డెక్కారు. ఎంతో అంగరంగ వైభవంగా పూజలు అందుకునే హనుమాన్ ఆలయాన్ని మూసివేయడంతో భక్తజనమంతా కలిసి గుడి తలుపులు తెరవాలని ర్యాలీ నిర్వహించారు. హైదరాబాద్ దిల్షుఖ్ నగర్లోని సంతోషిమాత దేవాలయంలో లోక కళ్యాణం కోసం శ్రీ భువనేశ్వరి సువర్ణ సంపత్కరి మహాయాగాన్ని 7 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మొదటి రోజు గణపతి పూజతో మొదలై చివరి రోజు పూర్ణాహుత యాగాన్ని ముగించారు.